ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అంకుష్ టెక్ ఇన్ తెలుగు. నా పేరు అంకుష్ ఫ్రెండ్స్. ఇదో మన టాపిక్ ఏంటంటే వాట్సాప్లో మన బ్యాక్గ్రౌండ్ అయితే వాల్పేపర్స్ అయితే సెట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో వాల్పేపర్ సెట్ చేస్తున్నాం. వాటిని మనము మన వాల్పేపర్స్ కాకుండానే బ్యూటిఫుల్ హెచ్డి క్వాలిటీలో ఉన్న వాల్పేపర్స్ని వాట్సాప్లోనే ఎలా సెట్ చేయాలి అనేది ఒక టాపిక్ ఫ్రెండ్స్. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా లైక్ కూర్చోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలోచన లేదు, స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. అయితే దీనికోసం అయితే మీరు వాట్సాప్ సంబంధించిన ఒక చిన్న అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుంటుంది. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లభిస్తుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ పేజ్ తిరిగిందంటే చూడండి ఫ్రెండ్స్, వాట్సాప్ వాల్పేపర్ అనే అప్లికేషన్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఓపెన్ డౌన్లోడ్ చేసిన తర్వాత సింపుల్గా మీరు వాట్సాప్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన కాంటాక్ట్స్ మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను చూడండి ఈ కాంటాక్ట్ మీరు క్లిక్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అయితే నాకు ఇప్పుడు కావాలి. అప్పుడు ఏం చేయాలి, నా వాల్పేపర్స్ అయితే ఇప్పుడు పెట్టండి ఫ్రెండ్స్. వాట్సాప్లోనే వాల్పేపర్స్ అయితే ఇప్పుడు పెడతాను చూడండి. త్రీ లైన్స్ మీరు క్లిక్ త్రీ డాష్ మీరు క్లిక్ చేసి ఇక్కడ వాల్పేపర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఐడి అండ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడే అప్డేట్ అయింది. ఇది నేను ఇప్పుడే పెట్టినాను. వాట్సాప్ అప్డేట్ చేసిన ముందు మీరు అప్డేట్ చేసిన మీకు ఇలా ఈ యాప్ని అయితే ఎన్ అప్డేట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒకటి చేస్తాను చూడండి. ఇది కదా ఫ్రెండ్స్, ఇదైతే మామూలుగా అయితే మనకు లేదు ఫ్రెండ్స్. అప్డేట్ చేసిన వాళ్ళకి అయితే ఇది అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇది ఏంటంటే డార్క్ ఉంది ఫ్రెండ్స్. డార్క్ మొత్తం మీద వేస్తే మనకి వాల్పేపర్స్ కనబడుతుంది ఫ్రెండ్స్. మనం ఫుల్ రేంజ్లో పెట్టుకోవాలి. మనం వాల్పేపర్ చాలా పెట్టాలంటే ఇక్కడ చేంజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఈ మన వాల్పేపర్ మన మొబైల్లో వాల్పేపర్ ఫొటోస్ ఫ్రెండ్స్. ఇక మన ఫొటోస్ కాకుండా ఇటు ఫోటో ఎలా పెట్టాలంటే చూడండి, ఇక్కడ బ్రైట్ మీద క్లిక్ చేస్తే బ్రైట్గా ఉండే వాల్పేపర్స్ నీకు చూపిస్తారు. ఈ కొన్నే కాదు ఫ్రెండ్స్, కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ వాల్పేపర్స్ యాక్టివ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇంకా కొన్ని వాల్పేపర్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంకా కొన్ని వాల్పేపర్ దొరుకుతాయి. మీరు డార్క్ మోడ్ ఎంచుకుంటే ఇంక క్లిక్ చేస్తే ఇంకా కొన్ని వాల్పేపర్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన వాల్పేపర్ అయితే క్లిక్ చేయండి. నేనైతే వాల్పేపర్ నేను నచ్చిన ఫ్రెండ్స్ క్లిక్ చేస్తున్నాను. చేయగానే మీకు కొంచెం లోడింగ్ డౌన్లోడ్ అయితే తీసుకుంటే డౌన్లోడ్ చేసిన సింపుల్గా సెట్ వాల్పేపర్ క్లిక్ చేయండి. చేయగానే మీకు ఇలా అవుతుంది. మీకు ఫుల్ రేంజ్లు కావాలంటే ఫుల్ పెట్టు. మీకు డార్క్ కొంచెం డార్క్ మూడ్లో కావాలి, డార్క్ మూడ్ ఫుల్ ఇస్తున్నాను. కొంచెం సింపుల్గా ఇక్కడ మీకు ఇక్కడ సైడ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వాల్పేపర్ సెట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ప్రతి కాంటాక్ట్కి అయితే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రతి కాంటాక్ట్ కానీ మీరు ఒక్కొక్క కాంటాక్ట్కి అయితే ఒక్కోటి అయితే వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, దీనికి ఒక వాల్పేపర్ సెట్ చేశాను, దీనికి ఒక వాల్పేపర్ సెట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. దీనికి ఒక వాల్పేపర్ సెట్ చేశాను. లేకపోతే మీరు ఒక్కొక్క కాంటాక్ట్స్కి ఒక్కొక్క వాల్పేపర్ అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది హైడెన్ ఫీచర్ ఫ్రెండ్స్. ఇప్పుడే అప్డేట్ అయింది. మీకు కూడా అప్డేట్ ప్లేస్టోర్ అప్డేట్ అడిగితే మీరు అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వెంటనే నేను అప్డేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బీటా టెస్ట్లకి అయితే పేమెంట్స్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. చూసారు కదా, ఇది అంకుష్ టెక్ ఇన్ తెలుగు. చూస్తూనే ఉండండి డైలీ అంకుష్ టెక్ ఇన్ తెలుగు వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.